మరి నా పేరు డాక్టర్ విష్ణు ప్రసాద్ రావిల. నేను ఒక సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ని, అంటే జీర్ణకోశ వ్యాధులకి ఆపరేషన్ చేసే డాక్టర్. మనకి సాధారణంగా ఏంటంటే జీర్ణకోశ వ్యాధులకి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిల్లో 100కి 90 పాళ్ళు మందులతో తగ్గే సమస్యలు ఉంటాయి. కొన్నిటికి ఆపరేషన్లు కూడా అవసరం పడతాయి. ఆ ఆపరేషన్లు అంటే ఎట్లా ఉంటాయంటే, మనకి కామన్గా గ్యాస్ ప్రాబ్లం అని చాలామంది సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మందులు ఆహారంతో తగ్గుతూ ఉంటుంది. కానీ కొన్ని సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, జీఆర్డి ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు, దానికి మందులతో తగ్గని వాళ్ళకి ఆపరేషన్ ద్వారా కూడా, శస్త్రచికిత్సల ద్వారా కూడా చేయాల్సిన అవసరం కొంతమందిలో పడుతుంది. వాళ్ళకి సివియర్ జీఆర్డి అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్స్, ఇవి తీవ్రంగా ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఆపరేషన్ ద్వారా కూడా సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని రకాల గాల్ బ్లాడర్లో రాళ్ళు సమస్యల దగ్గర నుంచి, లివర్లో వచ్చే నీటి తిట్టులు, గడ్లు ఇట్లాంటివి కూడా ఆపరేషన్ చేసి సరిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. తర్వాత చాలామందికి ఈ రోజుల్లో గమనిస్తే మనం ప్యాంక్రియాస్ గ్రంథి పాడవుతూ ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ గ్రంథికి రకాల సందర్భాల్లో ఆపరేషన్ చేసి కూడా నయం చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. అలాగే మనకి పేగులకి సంబంధించిన బాధలు, పేగులు తీవ్రంగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే వాటిలో వచ్చే క్యాన్సర్ గడ్డలు కానివ్వండి, వాటన్నిటికీ ఆపరేషన్ తప్ప కొన్నిట్లో వేరే పరిష్కారం ఉండదు. అట్లాంటి వాటికి మనం ఆపరేషన్ చేసి నయం చేయొచ్చు. అట్లానే పెద్ద పేగులకి సంబంధించిన రకరకాల సమస్యలు ఉంటాయి. మోషన్స్ ఎక్కువ సార్లు అవ్వడం, మోషన్స్ అయ్యేటప్పుడు బ్లడ్ రావడం, అవి కొన్ని క్యాన్సర్ లక్షణాలు అవ్వచ్చు. అలాగే ఐబిడి అంటే అల్సరేటివ్ కోలైటిస్, క్రోన్స్ డిజీజ్ ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. వాటికి కూడా కొన్ని మందులతో తగ్గని వాటికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి ఆపరేషన్స్ అన్ని మనకి ఇక్కడ ఇప్పుడు అధునాతనమైన పరికరాలతో, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్తో మన డీవీసీలో ఇక్కడ ఆపరేషన్లు ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి ఈ రోజుల్లో. రెండవది బ్యారియాట్రిక్ ఆపరేషన్స్ అంటాం, అంటే అధిక బరువు ఉండి స్థూలకాయం లేదా ఊబకాయం అంటాం, వాటిల్లో వచ్చే సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఎవరైతే 100 కేజీలు లేకపోతే బిఎంఐ 30 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళ శరీరం అధిక బరువుతో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయలేక బరువు తగ్గలేక మందులతో తగ్గని వాళ్ళకి ఆపరేషన్, అది బేరియాట్రిక్ ఆపరేషన్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, ఇట్లాంటి బైపాస్ అంటాం, ఇట్లాంటి ఆపరేషన్స్ చేయడం ద్వారా బరువు తగ్గించడం ఒకటే కాకుండా వాటి వలన వచ్చే దుష్ప్రభావాల నుంచి కూడా మనం విముక్తి పొందవచ్చు. సో అలాగే అన్నవాహిక నుంచి మల ద్వారం దాకా వచ్చే జీర్ణకోశ వ్యాధులు, వాటికి వచ్చే క్యాన్సర్ సమస్యల నుంచి కూడా ఆపరేషన్ ద్వారా వీటన్నిటికీ పరిష్కారం మనం ఇక్కడ చేసే అవకాశం కానీ, ఫెసిలిటీస్ కానీ అన్నీ ఇప్పుడు మనకి అందుబాటులో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్లకు కావాల్సిన పరికరాలు కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ సదుపాయంలో కూడా, ఇన్సూరెన్స్ సదుపాయాలతో కూడా మనకి అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో వీటిని వినియోగించుకుంటే మనం సకాలంలో కనుక్కోగలిగితే బాధని, వాటిని పరిష్కరించడం తేలికవుతుంది. ఆఖరి నిమిషం ద్వారా దాన్ని, సమస్యని మనం గ్యాస్ ప్రాబ్లంలే వదిలేయకుండా చెక్ చేయించుకొని చూపించుకొని చేయడం ద్వారా, త్వరగా కనుక్కొని త్వరగా చేయడం ద్వారా మనకి ఉత్తమ ఫలితాలు అందుతాయి.